థామస్ ఎడిసన్ అల్వా అనేటువంటి ఇతన ఒక క్రిస్టియన్ పేరా హిందూ పేరా, క్రైస్తవుని పేరా లేకపోతే హిందూ పేరా? రైట్. జోసఫ్ స్వాన్ పేరు క్రిస్టియన్. ఈ మధ్యన బికారంలో తిరుగుతుంటాడు కొన్ని ఒక అతను సంచేసుకుని వీధి వీధి అంటే వెళ్తుంటాడు, రాధా మనోహర్ దాస్ అనే ఆయన ఉంటాడు కదా, అతను పేర్లేమో హిందూ పేర్లు విదేశీ మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని తెగ మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? పేర్లట హిందూ పేర్లట విదేశీ మతాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క ప్రచురపరుస్తున్నారు, మతమోహనం చేస్తున్నారని విపరీతంగా అతను మాట్లాడుతున్నాడు. మరి ఈ బల్బును కనుగొన్నది ఎవరు? ఒక క్రైస్తవుడు, వన్ ఆఫ్ ద క్రిస్టియన్. అతని పేరు కూడా క్రైస్తవ పేరే కదా. మరి క్రైస్తవుడు తీసుకొచ్చిన ప్రతి వస్తువు కూడా వీడికి కావాలి. క్రైస్తవుడు కనుగొన్నటువంటి ప్రతి వస్తువు వీడికి ఉపయోగించుకుంటాడు. క్రైస్తవుడు కనుగొన్న ప్రతి వస్తువును కూడా వీళ్ళు వినియోగించుకుంటారు. ఈ బల్బును కనుగొన్న థామస్ ఎడిసన్ అల్వా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటంటే నేను బల్బు ద్వారా లోకాన్ని వెలిగించాను, నన్ను బైబిల్ వెలిగించిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అర్థమవుతుందా? బైబిల్ వెలిగించింది అనేసి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బైబుల్ అనేది మతం అని ప్రచురపరుస్తున్నటువంటి ఈ బికారుడు ఈ బల్బు ఉపయోగించుకోకూడదు కదా. ఈ బల్బుతో పాటు దీనికి సంబంధించినటువంటి ఎల్ఈడి లైట్లు కానీ ఏమి వినియోగించుకోకూడదు, యూజ్ చేసుకోకూడదు. అవునా కదా? కానీ యూజ్ చేసుకుంటున్నాడంటే దీన్ని కనుగొన్న వ్యక్తి పేరు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడికి ఇన్స్పిరేషన్ బైబుల్. మరి బైబుల్ మతం అంటున్నప్పుడు ఆ బైబుల్ ద్వారా జ్ఞానం పొందుకుని కనుగొన్నటువంటి ఏ వస్తువులు కూడా ఈ మత పిచ్చోడు వినియోగించుకోవడానికి అర్హుడు కాదు.